రేపు చాలా శక్తివంతమైనటువంటి అధిక శ్రావణ మాస అమావాస్య. అయితే ఈ అధిక శ్రావణ మాసం అనేది ప్రతి సంవత్సరము రాదు, కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అని చెప్పుకోవచ్చు. అధిక శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, ధనధాన్యాలు సిరి సంపదలు కలుగుతాయి. అష్టకష్టాలు అనుభవిస్తున్న వారైనా సరే, కటిక దరిద్రులు అయినా సరే అపర కుబేరులుగా మారుతారు. అధిక శ్రావణ మాసంలో వచ్చిన ఈ అమావాస్యకి అంతటి శక్తి అనేది ఉంటుంది. మరి ఈ అంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఉప్పుతో ఏ పరిహారం చేస్తే మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందో, కోటీశ్వరులుగా మారుతారో ఇప్పుడు తెలుసుకుందాం. కోటీశ్వరులుగా మారుతారు అంటే కోట్లు గాలిలో ఎగిరి వచ్చి మీ ఇంట్లో పడవు, కాకపోతే కోటీశ్వరులు అయ్యే మార్గాలు అనేవి మీకు తెరుచుకుంటాయి. మంచి ఆలోచనలు, మంచి గుణగణం, మంచి నడక నడవడిక ఇవి ఉంటే చాలు, మీరు కోటీశ్వరులు అయినట్టే. ఎందుకంటే ఎంత సంపద ఉన్నా మంచి గుణగణం లేకపోతే అది వ్యర్థం. అలానే మీ మంచి గుణగణం, మంచి ఆలోచనలు, మంచి మార్గాలు సంపాదించే ఎదిగే మార్గాలు కనిపిస్తే చాలు, ఇంకా అంతకు మించి అదృష్టం అనేది ఇంకొకటి ఉండదు. అలానే చాలామంది కష్టాలు రాకూడదు, ధనవంతులం అవ్వాలి అని కోరుకుంటారే తప్ప కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని, అలానే మంచి సంపాదించే మార్గాలు కనబడాలి అని ఎవరూ కోరుకోరు. అయితే ఎప్పుడైనా కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వమని అడగాలే తప్ప కష్టం లేకుండా వచ్చే డబ్బులు కావాలి అని అస్సలు కోరుకోకూడదు. అలా కోరుకుంటే ఆ కోరికకు అర్థమే ఉండదు. కష్టాన్ని నమ్ముకొని సంపాదించే మార్గాలు కనబడాలి అని కోరుకుంటే చాలు, ఇక మీ జన్మ ధన్యమైపోతుంది. అయితే ఈ ఉప్పుకి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉప్పు అనేది ఎంతో మేలును చేస్తున్నట్టుగా మనకు పరిహార శాస్త్రాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తున్నా సరే, అధిక కష్టాల్లో మునిగిపోయినా సరే, ఈ ఉప్పుతో చేసే కొన్ని పరిహారాల వల్ల ఆ కష్టాల నుండి బయటపడవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంత కష్టం ఉన్నా చేతిలో చిల్లి గవ్వా లేకపోయినా సరే, దొడ్డుప్పుతో పరిహారం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు ఈ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి ఉద్భవిస్తుంది. అలానే లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది. క్షీరసాగర మదనం జరిగాక లక్ష్మీదేవి సముద్రం నుండి ఆలాహలం అమృతంతో ఉద్భవించింది. అయితే అప్పటి నుండి సముద్రంలో దొరికే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా దొడ్డుప్పు. ఈ దొడ్డుప్పు అనేది సైన్స్ పరంగా కూడా ఎంతో శక్తివంతమైనటువంటిదిగా నిరూపించబడినది. ఎందుకంటే దొడ్డుప్పులో గాలిలో ఉండే చెడు నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే గుణం కలిగి ఉంది అని సైన్స్ కూడా నిరూపించింది. మన చుట్టూ ఎంతో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. మన డబ్బుకి ఎంతో నెగటివ్ ఎనర్జీ, ఎన్నో చెడు దృష్టి కండ్లు కూడా ఉంటాయి. అలాంటి దృష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి, నరదృష్టిని తొలగించుకోవడానికి ఈ దొడ్డుప్పు ఎంతో బాగా పనిచేస్తుంది. అందులోనూ అమావాస్య తిథి కానీ, పౌర్ణమి తిథి కానీ, మరీ ముఖ్యంగా అవి ప్రత్యేకించి ప్రత్యేక తిథి వారాలలో కలిసి వస్తే ఆ అమావాస్యలకి చాలా శక్తి ఉంటుంది. అయితే ఎప్పుడూ రాదు ఈ అమావాస్య, ఈసారి వచ్చింది. అధిక శ్రావణ మాసంలో ఈ అమావాస్య వచ్చింది కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటిదిగా ఉంది అని మన పండితులు, పురోహితులు చెబుతున్నారు. మరి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఉప్పుతో ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి మనల్ని ధనవంతులుగా, గుణవంతులుగా, ఆరోగ్యవంతులుగా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక వీడియోలోకి వెళితే, రేపు చాలా శక్తివంతమైనటువంటి అధిక శ్రావణ అమావాస్య. ఈ శ్రావణ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని రాత్రి
12 గంటలలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం వల్ల ఇంట్లో ఉండే గొడవలు, నెగటివ్ ఎనర్జీ, భార్యాభర్తల మధ్య విభేదాలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు మీ వెంటే ఉండి అనుక్షణం ఏదో ఒక రకంగా ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు అయితే, ఆరోగ్యపరంగా హెల్త్ సహకరించకపోవటం, ఏ పని చెయ్యాలి అన్నా మనసు సహకరించకపోవటం వంటి ఎన్నో సమస్యలు తీరిపోతాయి. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో నుండి ఎంతటి దుష్టశక్తి, నెగటివ్ ఎనర్జీ, ఘోర పిచాచ అయినా సరే వెళ్ళిపోవలసిందే. అంతేకాదు, మీరు సంపాదించిన సంపాదన మీ ఖర్చులకే సరిపోకుంటే ఈ పరిహారం చేసిన తరువాత మీ సంపాదన అనేది పెరుగుతూ వస్తుంది. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ము కూడా ఏదో ఒక రకంగా ఖర్చైపోతున్నట్టు అయితే తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఈ పరిహారాన్ని భక్తి, శ్రద్ధ, నమ్మకంతో చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది ఉంటుంది. అలానే పరిహారం చేయడంతో పాటు మరికొన్ని నియమనిష్టలు కూడా ఉంటాయి. అవి ఏమిటి అంటే, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలి అంటే పేదవారిని ఎప్పుడూ కూడా కించపరచకూడదు. మన మాటలతో కానీ మన చేతలతో కానీ ఇతరులని బాధ పెట్టకూడదు. తప్పు లేనిదే ఎవరిని నిందించకూడదు. ఇలా కొన్ని మంచి పనులు, దాన ధర్మాలు చేస్తే గనక ఖచ్చితంగా పరిహారానికి మంచి ఫలితం అనేది దక్కుతుంది. అలానే రేపు అధిక శ్రావణ అమావాస్య రోజు పుణ్య నదుల్లో స్నానాలు చేస్తే చాలు. 7 జన్మల దరిద్రాలు అయినా, ఎంతటి శనీశ్వరుని బాధలు అయినా ఖచ్చితంగా తీరిపోవాల్సిందే. ముత్తైదువులకి శనగలు కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ దానంగా ఇవ్వవచ్చు. ఇత్తడి, రాగి వంటి వస్తువులను, నూతన వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇస్తే చాలా మంచి పుణ్యఫలితం లభిస్తుంది. 1 కోటి పూజలు చేసినా రాని పుణ్యఫలితం ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు 1 రూపాయి దానం చేసినా మంచి పుణ్యఫలితం అయితే లభిస్తుంది. అయితే పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిహారం కోసమని ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే ఎర్రటి వస్త్రంలో 1 దోసెడు రాళ్ల ఉప్పుని కూడా తీసుకోండి. అలానే అందులో పూజకు వాడిన పసుపు కుంకుమను వేయండి. అలా వేసి దానిని 1 మూటలాగా కట్టండి. ఇందులో వాడినవన్నీ మంగళకరమైనటువంటివి, శుభప్రదమైనటువంటివి. కాబట్టి ఈ వస్తువులన్నీ కలిపి 1 మూటలాగా కట్టండి. ఎర్రటి వస్త్రం, ఉప్పు, పూజకు వాడిన పసుపు, కుంకుమ వీటన్నింటినీ కలిపి 1 మూటలాగా కట్టండి. పూజకు వాడిన పసుపు కుంకుమకు ఎంతో శక్తి అనేది ఉంటుంది. కాబట్టి వీటిని కలిపి 1 మూటలాగా కట్టడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. అలా కట్టిన ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున వేలాడదీయండి. ఇలా అమావాస్య రోజు ఉదయం నుండి రాత్రి 10 గంటలలోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎంతటి ఘోర పిచాచ, దుష్టశక్తి ఉన్నా తక్షణం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు, మీ ఇంట్లో ఉండే దరిద్రమంతా పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. వీడియో నచ్చితే గనక తప్పకుండా 1 లైక్ చేయడం మర్చిపోకండి.